డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ మూల్యాంక సాధనాలు మరియు సాంకేతిక విధానాల గురించి తెలుసుకుందాం. అంటే ఎవాల్యుయేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్. కాబట్టి ఇక్కడ మూల్యాంకన సాధనాలు మరియు సాంకేతిక విధానాలు, ఎవాల్యుయేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేటువంటి వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసి ప్రస్తుత కాలంలో విద్యార్థి యొక్క సాధన లేదా నిష్పాదన, అంటే అచీవ్మెంట్ ఆర్ పర్ఫార్మెన్స్, వీటితో పాటు విద్యార్థి యొక్క మూర్ధమత్వ అంశాలను కూడా మాపనం చేయడానికి లేదా మూల్యాంకనం చేయడానికి మనము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేవలం ఈ అచీవ్మెంట్ పర్ఫార్మెన్సే కాకుండా విద్యార్థిని సమగ్రంగా పరిశీలించడానికి ఆ విధంగా పూర్తి స్థాయిలో, అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా ఉంది, అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దాన్ని మనం ఇక్కడ, అంటే మూర్ధమత్వాన్ని ఆ విధంగా అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మదింపు లేదా మూల్యాంకనము కోసము వినియోగించేటువంటి ఈ నిఘాసలు కావచ్చు, అంటే టెస్టులు కావచ్చు, మాపనాలు కావచ్చు, తర్వాత పరీక్షలు కావచ్చు, తర్వాత అలాగనే ఈ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటే దాదాపుగా ఈ వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే మూల్యాంకన పద్ధతులు లేదా మూల్యాంకన సాధనాలు అని పిలుస్తాం. అంటే ఆ విధంగా విద్యార్థిని కొలవడానికి, వివిధ అంశాల్లో విద్యార్థిని కొలవడానికి మనం ఉపయోగించేటువంటి నికాయసలు కావచ్చు, పరిశీలన విధానాలు కావచ్చు, లేదా ప్రక్షేపక పద్ధతులు కావచ్చు, ప్రక్షేపక పద్ధతులు అంటే ప్రొజెక్టివ్ మెథడ్స్ అన్నమాట. ఇవి కాకుండా అలాగనే వీటన్నింటిని కూడా మనం మూల్యాంక సాధనాలు లేదా సాంకేతిక విధానాలుగా మనము చెప్పుకుంటాం. ఈరోజు ఉపాధ్యాయునికి అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాల మూల్యాంక సాధనాలు లేదా సాంకేతిక విధానాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. అందులో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ పరిమాణాత్మక సాంకేతిక విధానాలు, అంటే క్వాంటిటేటివ్ టెక్నిక్స్, అంటే ఇవి నియతంగా ఉండి విద్యార్థిని సంఖ్యాత్మక గణనను ఇస్తాయి. కాబట్టి అంటే ఫార్మల్గా మనం విద్యార్థిని పరీక్షించేటువంటి విధానాలు, అంటే వీటిలో అచీవ్మెంట్ టెస్టులు కావచ్చు, ప్రజ్ఞా పరీక్షలు కావచ్చు, క్వశ్చనర్స్ ప్రశ్నావళి కావచ్చు, ఈ సహజ సామర్థ్యాలు కావచ్చు, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ఈ పరిమాణాత్మక సాంకేతిక విధానాల్లో చెప్పుకుంటాం అన్నమాట. తర్వాత గుణాత్మక సాంకేతిక విధానాలు, అంటే క్వాలిటేటివ్ టెక్నిక్స్, ఇవి అనియతంగా ఉండి పరీక్షకుని మాటల్లో వర్ణిస్తాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇందులో వారి యొక్క అభిరుచి చోదికలు, యాప్టిట్యూడ్ టెస్ట్, నిర్ధారణ మాపనలు, అలాగనే ప్రక్షేపక పద్ధతులు, వీటన్నింటినీ కూడా మనము గుణాత్మక సాంకేతిక విధానాల్లో మనము చెప్పుకుంటాం. అలాగనే ఈ పరీక్షించేటువంటి సాధనాలు, అంటే టెస్టింగ్ టెస్ట్, దీంట్లో పరీక్షించడానికి మనము దాదాపుగా 3 రకాల పరీక్షలను ఉపయోగిస్తాం. అందులో రిటన్ టెస్ట్ అంటే రాత పరీక్షలు అనేటువంటివి, ఇవి విద్యార్థి తమ ప్రతిస్పందనలను వ్రాతపూర్వకంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనము చెప్పాలంటే ఒక రకంగా సాధన పరీక్షలని, అచీవ్మెంట్ టెస్ట్లను మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత, లేదా ఒక టీచర్ ట్రైన్ పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత వారి యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎంతవరకు ఉంది అనే దాన్ని విద్యార్థులను గణించడానికి ఆ విధంగా ఈ సాధన పరీక్షలు అనేటువంటివి ఉపయోగిస్తాం. ఈ సాధన పరీక్షను మనం రాత పరీక్షలలో చెప్పుకుంటాం. అలాగని ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ కూడా రాత పరీక్షలుగా మనం చెప్పుకుంటాం. అలాగనే నిష్పాదన నికషణలు, అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్లు అనేటువంటివి, అంటే విద్యార్థులు ఇక్కడ మూర్త వస్తువులను ఉపయోగించి తమ నిష్పాదన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. అంటే ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే యాక్టివిటీస్, ప్రాజెక్టు, తర్వాత అలాగనే ఎక్స్పెరిమెంట్స్, అంటే ప్రయోగ పరీక్షలు అనేటువంటివి, ఇవన్నీ కూడా దాదాపుగా కొన్ని పరికరాలను ఉపయోగించి లేదా కొన్ని వస్తువులను చూసి వాటికి సంబంధించినటువంటి ఆ విధంగా అవి పనిచేసేటువంటి విధానము, వాటి యొక్క ఉనికి ఇలాంటివన్నీ కూడా మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తర్వాత మౌఖిక పరీక్షలు అనేటువంటివి, విద్యార్థులు సమాధానాలను ముఖత, అంటే ఆ విధంగా నోటి మాటల ద్వారా తెలియజేసేటువంటి పరీక్షలను మనము ఆ విధంగా మౌఖిక పరీక్షలుగా చెప్పుకుంటాం. ఈ ఉదాహరణకు ఇంటర్వ్యూల్లో మనం ప్రధానంగా చూస్తామంటే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు, తర్వాత ఈ వైవాలో జరిగేటువంటి వైవాస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము ఆ విధంగా
ఇంటర్వ్యూ కింద మనము మౌఖిక పరీక్షల కింద చెప్పుకుంటాం. తర్వాత ప్రయోజనాలను బట్టి ఈ సాంకేతిక విధానాలను మనం చూస్తే సహజ సామర్థ్యాల పరీక్షలు, సాధన పరీక్షలు, సమస్య విధాన పరీక్షలు అనేటువంటివి మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ సహజ సామర్థ్య పరీక్షలు అంటే యాప్టిట్యూడ్ టెస్ట్లు అనేటువంటివి, అంటే విద్యార్థుల యొక్క వారికి ఉన్నటువంటి సహజ సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి వాటిని సహజ సామర్థ్య పరీక్షలు అని చెప్పుకుంటాం. ప్రధానంగా టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలాంటివంటివన్నీ కూడా మనము ఈ సహజ సామర్థ్య పరీక్షలలో మనము ప్రధానంగా చూస్తామన్నమాట. తర్వాత సాధనా పరీక్షలు, అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటి, అంటే విద్యార్థుల సాధనను సబ్జెక్టుల వారీగా మాపనం చేయడానికి ఆ విధంగా ఉపయోగించేటువంటివి మనం ఇక్కడ ఎగ్జామినేషన్లో దాదాపుగా చూస్తుంటాం. అంటే విద్యార్థులకు లాంగ్వేజెస్ కావచ్చు, నాన్ లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సాధన అచీవ్మెంట్ అనేటువంటిది ప్రధానంగా దీనిలో ప్రధానంగా చూస్తాం. అవి సోషల్ కానీ, సైన్స్ కానీ, ఇలా మ్యాథమెటిక్స్ కానీ, ఇలా వీటన్నిటిని కూడా సంబంధించినట్టుగా మనం చెప్పుకుంటాం. తర్వాత సమస్య నిదాన పరీక్షలు, అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు అని చెప్తాం. ఒక నిర్దిష్టమైన భాగంలో విద్యార్థికి ఏర్పడినటువంటి అవరోధము లేదా విద్యార్థి ఒక కోర్సులో చేరేటప్పుడు అతనిలోని సామర్థ్యాలను మనం వారిలో ఉన్నటువంటి బలాలు బలహీనతలను కూడా తెలిపేటువంటివి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక నిర్దిష్టమైన భాగంలో విద్యార్థికి ఏర్పడినటువంటి అవరోధం, అంటే ఒక విద్యార్థి కొన్ని సబ్జెక్టులలో బాగా చదివి ఇంకా కొన్ని సబ్జెక్టులో బాగా చదవకపోవచ్చు. అలా చదవడానికి గల కారణం ఏమైనా దానికి సంబంధించి వాళ్ళకు మనం చేసేటువంటి ఒక రకంగా అలాంటి పరీక్షలు కావచ్చు, లేకపోతే వివిధ కోర్సుల్లో చేరడానికి, ఉదాహరణకు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి అవసరమైనటువంటి ఎడ్సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కానీ, డైట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము దాదాపుగా ఈ వాటి కింద మనము ప్రధానంగా చెప్పుకుంటామన్నమాట. కాబట్టి ఈ విధంగా అంటే సమస్య నిర్ధారణ అంటే నిదాన పరీక్షలు, అంటే వారు ఆ వృత్తికి వాళ్ళలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని మనము ఆ విధంగా పరిశీలించి వారికి ఆ వృత్తికి సరిపడతారా లేదన్న దాన్ని నిర్ధారించడానికి ప్రధానంగా ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పరీక్షితుడు, పరీక్షకుడు వీరిని ఆధారంగా చేసుకొని కూడా ఈ టూల్స్ టెక్నిక్స్ను మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టెస్టీ అంటే పరీక్షితుడు, అంటే ఎవరైతే మనము ఏ విద్యార్థిని అయితే పరిశీలిస్తున్నామో అతన్ని పరీక్షితుడు అని అర్థం. పరీక్షకుడు అంటే విద్యార్థిని పరిశీలించేటువంటి ఉపాధ్యాయుడు లేక రీసెర్చర్ను మనం పరీక్షకుడు. నెక్స్ట్ ఇక్కడ పరీక్షితుడు మరియు పరీక్షకుడు, అంటే టెస్టీ అండ్ టెస్టర్, అంటే ఇక్కడ పరీక్షించేటువంటి ఎవరినైతే పరీక్షిస్తున్నామో అతన్ని పరీక్షితుడు అని అంటాం. ఎవరైతే పరిశీలిస్తున్నారో అతన్ని పరీక్షకుడు అని అంటాం. కాబట్టి ఇక్కడ వీళ్ళని ఆధారంగా చేసుకొని ఈ మూల్యాంకన సాధనాలు లేదా సాంకేతిక విధానాల్లో మనం ఒక నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా పరీక్షా పద్ధతులు పరీక్షితునికి అనేక విధాలుగా ఆ విధంగా సహాయపడతాయని చెప్పుకోవచ్చు. పరీక్షితుడు ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తాడంటే, పరీక్షితుడు ఈ పరీక్షా పద్ధతులు అంటే రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ప్రామాణీకరించబడినటువంటి పరీక్షలు, ఇలాంటి వాటన్నిటిని కూడా ఆధారంగా చేసుకొని ఆ విధంగా వాటికి కొన్ని ప్రతిస్పందనలు లేదా సమాధానాలు అనేటువంటివి ఇస్తాడు. ఆ సమాధానాలను ఆధారంగా చేసుకొని అతని యొక్క ప్రతిభను లేదా ప్రవర్తనను మాపనం చేయడానికి ఈ పరీక్ష పద్ధతులు అనేటువంటివి, అంటే టెస్టింగ్ మెథడ్స్ అనేటువంటివి తోడ్పడతాయి. నెక్స్ట్ స్వయం వివరణను ఇచ్చేటువంటి విధానాలు, అంటే ఇక్కడ పరీక్షితుడు వచ్చేసి తన అభిరుచులను, అభిప్రాయాలను, వైఖరులను, సహజ సామర్థ్యాలను స్వయంగా వ్యక్తం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకు పరిపుచ్చాలు అంటే ఇంటర్వ్యూస్, వైఖరి మాపనలు, సహజ సామర్థ్య నికషణలు, అభిరుచి నికషణలు, అంచనా మాపనలు, ప్రశ్నావళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి స్వయం వివరణ అంటే స్వతహాగతను ఇచ్చేటువంటి రిపోర్ట్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పరిశీలన విధానాలు అంటే అబ్జర్వేషన్ టెక్నిక్స్. ఇక్కడ పరీక్షితుని ప్రవర్తనను పరీక్షకుడు లేదా పరిశోధకుడు ఆ విధంగా కొన్ని సన్నివేశాల ద్వారా పరిశీలించడం అనేటువంటి పరిశీలించి ప్రవర్తన నమోదు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఈ పరిశీలించినటువంటి వ్యక్తులు లేదా పరిస్థితునికి యొక్క ప్రవర్తనను క్రమ పద్ధతిలో సక్రమంగా నమోదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకు మనం కొన్ని చెక్లిస్టులు, అంచనా మాపనలు, జీవిత సంఘటన పత్రావళ్ళు, సంచిత పత్రావళులు, సాంఘిక మితి, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అంటే ఈ పరిస్థితుల్ని ఒక పరిస్థితి లేదా సన్నివేశంలోకి తీసుకువెళ్ళి
ఆ సన్నివేశంలో తన మనోభావాలను లేదా మనోగతాలను అభిప్రాయాలను అతను తెలియకుండానే తన మనసులో నుంచి ఆ విధంగా మనోభావాలను బయటికి పెట్టడం కానీ అతనిలో ఉన్నటువంటి ఆ విషయాలను కానీ బయటికి పెట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఆ విధంగా ఒక రకంగా తనకు తెలియకుండానే ఆ విధంగా బయటికి వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో మనం ఈ బొమ్మలాట, చిన్నపిల్లలు ఆడేటువంటి బొమ్మలాటలు, కథాపూరణ పరీక్షలు, సిరామరకల పరీక్షలు, తర్వాత ఈ వాక్యపూరణ పరీక్షలు, ఇలాంటివన్నీ కూడా మనము పద సంసర్గ పరీక్షలు ఇవన్నీ కూడా మనము